నమస్కారం అండి. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ రావడం జరిగింది. మా టీడీపీ కౌన్సిలర్స్ అందరూ కూడా వాకౌట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే నర్సీపట్నంలో ఫారెస్ట్ ఆఫీస్ రోడ్లో డంపింగ్ యార్డ్కి మేము ఆ రోజు వ్యతిరేకమని చెప్పాం. అక్కడ జనాల మధ్యన డంపింగ్ యార్డ్ పెడుతున్నారని చెప్పాం. అది వద్దని చెప్పాం, దాన్ని వ్యతిరేకించామని చెప్పాం. చెప్పినా సరే వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా జనాల సమస్యల గురించి కూడా ఆలోచించకుండా మళ్ళీ ఈరోజు టెండర్లు పిలిచామని చెప్పి ఈరోజు పేపర్లో ఇచ్చారు. టెండర్ ఒక అయిపోయింది, మూడు నెలలో కంప్లీట్ అయిపోద్దని. ఊరు నడిబొడ్డుని డంపింగ్ యార్డ్ పెడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి కానీ ఈ కౌన్సిల్ ఈ కౌన్సిల్ పాలక మండలికి కానీ ఎటువంటి నర్సీపట్నం మీద ఎటువంటి అభిమానం కానీ పని మీద చిత్తశుద్ధి కానీ లేదు. మరి స్థానిక ఎమ్మెల్యే కూడా ఇది తప్పని చెప్పి పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఎమ్మెల్యేకి నర్సీపట్నం, ఇంతకుముందు కూడా చెప్పాను, నర్సీపట్నం ప్రజల మీద ఎటువంటి ప్రేమాభిమానాలు ఉండవు. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, నేను ఎన్నోసార్లు చెప్పాను, అదే ఇప్పుడు జరుగుతుంది కూడా. రోడ్లు తవ్వేశారు, వాటర్ ట్యాంకర్లు కట్టకుండా రోడ్లు తవ్వేశారు. నర్సీపట్నం వార్డులు అన్ని వార్డుల్లోనే కూడా చూడండి, రోడ్లు విపరీతం తవ్వేసి అలా వదిలేశారు. అంతే, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్నది వీళ్ళకి అనవసరం. ఈ లేటంటే ట్యాంకులు లేకుండా ఎత్తవరకు చేస్తే డబ్బులే కమిషన్ వస్తాయి, డబ్బుల కోసమని ఈ కార్యక్రమం చేపట్టారు. ఇదండి పరిస్థితి. ఈరోజు అక్కడ ఉత్తరవాణి దగ్గర, లింగాపురం దగ్గర, డంపింగ్ యార్డ్ దగ్గర ఈ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలన్నీ తీసుకొచ్చి అక్కడ వెళ్ళిపోతున్నారండి. మేము ముందు మీటింగ్లో కూడా శ్రీకాంత్ దాన్ని ఎత్తాడు, చెప్పాడు. అయినా సరే పట్టించుకుని దిక్కులేదు. ఆ వ్యర్థాలన్నీ అవుతున్నాయి, ఉత్తరవాణి వాటర్లోకి వస్తున్నాయి. ఆ పుణ్యక్షేత్రం స్నానాలు మానేశారు జనాలు. తాగడానికి కాదు, దేనికి పనికిరావు. ఆ వాటర్ అలా తయారు చేస్తున్నారు, కనీసం బాధ్యత లేదు ఎవరికి కూడా. ఇదండి ఈ ఈ ఈ ప్రాజెక్ట్ని మేము వ్యతిరేకిస్తున్నాం కూడా చెప్పామండి. డంపింగ్ యార్డ్ ఊరు నడిబొట్టును పెడుతున్నాడు. ఈ రికార్డు అయితే మాత్రం నర్సీపట్నం ఎమ్మెల్యేకి ఇక్కడ ఇక్కడ పాలక మండలకి దక్కుతుందండి. అది తర్వాత సమాచారం కోసం మా వ్యూవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.